స్వాతంత్రం అనంతరం 5 కోట్ల జనాభా గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పరిపాలిస్తున్న సైకో ముఖ్యమంత్రి వలన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి ఎమ్మెల్యే కించరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెదేప కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలు వివరిస్తూ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలను నిజాలుగా నమ్మించే సిద్ధహస్తుడని ఆయన ఎద్దేవా చేశారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వలన వైకాపా శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్రంలో గల యువతకు మాయమాటలు చెప్పి మోసం చేశారని, ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, మెగా డిఎస్పీ నిర్వహిస్తానని ఓకదంపుడు మాటలు చెప్పి నేటి వరకు ఒక్క ఉద్యోగమైనా తీశారా అని ఎద్దేవా చేశారు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఫోన్ చేస్తున్నారు, ఎందుకే మాట అంటున్నానంటే ట్రెండ్ టోటల్గా చేంజ్ అయింది. ఈరోజు ఈ రాక్షస పాలన అంతమొందించడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలను మంటగలిపినటువంటి వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి అందరం ఒకటయ్యాను తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వారాహితో తిరుగుతామంటే ఒక మంత్రి అంటాడు, అసలు ఆ మంత్రికి చదువు ఉందా చట్టం తెలుసో లేదు, ఆ ఆంధ్రప్రదేశ్లో వాహనం ఎలా తిరుగుతుంది అని అడుగుతున్నాడు, నాకు అర్థం కాదు. ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు మొన్న దావోస్కి ఎందుకు వెళ్ళలేదని అడిగాను, చలేస్తుందని, ఎక్కువ చలి ఉంది అందుకే వెళ్ళలేదు అన్నాడు. చంద్రబాబు 70 సంవత్సరాలు కూడా కనీసం కోర్టు కూడా వేసుకోకుండా దావోసీలు 5 రోజులు ఉండి 5 లక్షల కోర్టు పెట్టుబడి తెచ్చారు. అది రా నాయకత్వం అంటే, అది గట్స్ అంటే. ఎవరు వస్తున్నారు మీకు నమ్మి? ఒక్కలేని ఒక ప్రాజెక్టు పెట్టారా? ఉన్న ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎవరికి ఉద్యోగాలు దొరుకుతాయి? ఎవరికి ఉపాధి ఉంది? పోనీ ఈ దౌర్భాగ్యులు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మనం నెలకి 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఏంటి ఇచ్చేవాళ్ళం? నిరుద్యోగ బుద్ధి. అదేనిస్తే కనీసం ఈ పరీక్షలకి కాగితాలు పెన్లేని కొనుక్కుందరు కదా, కనీసం ఛార్జీ కట్టుకుని వెళ్ళేవాళ్ళు కదా, ఆ డబ్బు కూడా తీసేవు. ఏది ఉంది? పలానా పథకం ఉందని ఆడవాళ్ళకి రుణమాఫీ అని డబ్బులు ఇస్తున్నాడా? ఎన్నిసార్లు ఇవ్వలే, నువ్వు రాయువు, నువ్వు రా. 6000 కోట్లు కాదు కదా, 6 పైసలు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడో జోలు పట్టాలి. ఈవేళట 1500 కోట్లు అప్పు దొరికిందట. అప్పు దొరికిందని సరదా పడక్కర్లేదు. ఆ అప్పు వడ్డీకి అక్కడ ఆలే కొట్టుకుంటున్నారు. అప్పు ఇవ్వడం, ఆ వడ్డీకి ఆలే కొట్టుకోడు. ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇంకా మనం చైతన్యవంతులు కాకపోతే మన పరిస్థితి ఏంటి? తెలుగు స్వార్థంతో అడగడం లేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఏమవుతాం మనం? వాస్తవాలా కాదా? నేను చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పుంటే చెప్పండి. తెక్కలకి 3.5 సంవత్సరాలు ఏ చేశారని నేను అడుగుతాను, ఏం చేసి చెప్పు. మాట్లాడితే రైతు భరోసా కేంద్రాలు దేనికి భరోసా? పేరు ఎందుకు పెట్టుకున్నారు భరోసా అంటే? రైతుకి దండ ఉండాలి, అండ ఉండాలి. నువ్వేమిచ్చావు? విత్తనాలు ఇచ్చావా? ఎరువులు ఇచ్చావా? అవన్నీ ఎందుకు? కష్టపడి చెమటు చప్పుడి తెచ్చినటువంటి పండించినటువంటి దాని కార్పొరేషన్కి చైర్మన్ ఉన్నారు. ఆయన మన నియోజకవర్గంలో ఒక్కరికైనా ఆ కులానికి సంబంధించి ఒక్కరికైనా 1 పైసా లోన్ ఇచ్చారని చెప్పను, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? లేకపోతే ఏ కార్పొరేషన్ నుంచైనా 1 పైసా 1 లోను మనం ఇవ్వలేదా చెప్పండి? ఓకే, కొంతమందికి అందే కొంతమందికి అవ్వకపోవచ్చు, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు లోన్లు ఇచ్చాము లేదా? నిన్న చేదోడట, ఎవరికైతే బడ్డీ ఉంటుందో ఆడికి 10,000 అంట. ఎంతమందికి ఇచ్చావు? ఈ రాష్ట్రంలో 16 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి ఇచ్చావు. మీరందరూ అనుకోవచ్చు నాకు రాలేదే, మళ్ళీ ఆ ఊర్లో వచ్చిందేమో. ఏ ఊర్లో రాలేదు, ఉట్టిపట్టిన మనం ఉండేటప్పుడు ఆదరణ ఇచ్చాం లేదా? బార్బర్స్ ఉంటే మంచి బడ్డీ కొట్టిచ్చాం, వాడికి పరికరాలు ఇచ్చాం, రజకులకి ఇస్త్రీపెట్లు ఇచ్చాం, ధోబీ గార్డులు ఇచ్చాం, వాష్ బేసిన్స్ ఇచ్చాం, మరి వాషింగ్ మిషన్స్. ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. మాట్లాడితే బీసీలు అంటారు, మైనార్టీస్ అంటారు, ఎస్సీలు అంటారు,
పేపర్లో యాడ్లు వేస్తాడు, ఎస్సీలకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాడు, అన్నిటికీ మల్తాడు ఖర్చు కూడా అందులో, రొటీన్లో జరగవలసిన ఖర్చులన్నీ అందులోనే. నువ్వు సపరేట్గా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎస్సీలకి, ఎస్సీ సప్లాన్ నువ్వు నేను ఇవ్వలేదు కదా, రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఎస్సీ సప్లాన్. ఈ 3.5 సంవత్సరాల నుంచి ఎస్సీ సప్లాన్లో ఒక్క కార్యక్రమం చేసావా? అయితే దళిత సోదరులు కూడా ఇంకా తిరగబడాలి, తిరగబడడం లేదు బాధ అనిపిస్తుంది, అడగాలి, తిరగబడ్డం అంటే కొట్టమని కదా, అడగాలి, మా హక్కులు ఇవి. ఆ రకంగా అన్ని వర్గాలకి ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేసింది. అందుకే 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు ఉన్నారు, సైకో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు రాలేదు. ఒక సైకో ఒకవైపు, 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు పోరాటం చేస్తున్నారు. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీ సునామీలో వైకాపా పార్టీ పుట్టుకు పోతుందనడానికి ఎటువంటి సందేహం లేదు. రేపు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుంది. మేము ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో పరిరక్షించడానికి పనిచేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.